आदिलाबाद जिला तलमडुगु मंडलम कजर्ल ग्रामानिकि चेंदिन जयपाल रेड्डी तन कुमारुडु चरण रेड्डी पुरुगुल मंदु तागि आत्महत्य यत्नानिकि प्रयत्निंचारु। वीरिकि संबंधिंचिन भूमिनि मरोकरिकि तमदनि दौर्जन्यं चेशारु। दींतो वीरु आत्महत्य यत्नानिकि प्रयत्निंचारु। वीरिनि आदिलाबाद लोनि रिम्स हास्पिटल्कि तरलिंचारु। ई नेपथ्यंलो वारिकि मद्दतुगा ग्रामस्तुलु न्यायं जरिगेंत वरकु रास्ता रोको निर्वहिंचारु। ग्रामस्तुल ऐक्यततो पोलं चदुनु चेसि ग्रामस्तुलंदरू कलसि विత్తనాలు నాటారు। मोहम्मद असीफ मावला चंद्रमणि व्यक्ति 139 सर्वे नंबर लो याला राजरेड्डी सुमार 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి నాదని చెప్పేసి దౌర్జన్యంగా కిరాయి గుండల్ని తీసుకొచ్చి ఆయన చేను లోపలికి వచ్చి ఆయనని అలా కుమారుణ్ణి వాళ్ళ భార్యను విపరీతంగా కొట్టడం జరిగింది। దాంతో మనస్తాపం చెందినటువంటి యాల జైపాల్ రెడ్డి వాళ్ళ కుమారుణ్ణి నిన్న పురుగులమంద దాగి ఆత్మహత్య యత్నం చేయడం అనేది జరిగింది। మరి ఆ కుటుంబానికి మద్దతుగా ఈ రోజు కజ్జల గ్రామ రైతులందరూ కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు గ్రామస్తులందరూ కూడా ఏకమై ఆయన యొక్క చేనులోకి వచ్చి సుమారుగా 4 ట్రాక్టర్లు ఒక 4-5 అరకలు తీసుకొని వచ్చి ఆయనకు మద్దతుగా ఆయన హాస్పిటల్లో యాల జైపాలరెడ్డిని రైతు 12 ఎకరాల భూమిని మావాలకు చెందిన ఆసిఫ్ యూసుఫ్ అనే వ్యక్తులు దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేసి ఆక్రమించుకొని జరిగింది। మరీ రైతు వాళ్ళ కుటుంబంతో వచ్చి చేన్లో ఆ ఫెన్సింగ్ పోలు తీస్తే అదిలావకి చెందిన 20 మంది గుండాలు తీసుకొచ్చి ఈ రైతు కుటుంబమే దాడి చేయడం జరిగింది। మరి ఆ దాని అవమానాన్ని భరించలేక ఈ జైపాల్ రెడ్డి వారి కుమారుడు చరణ్ గారు మందు దాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది। మరి నిజంగా అన్యాయం। మరి ఒక గుండాయిజం చేసి రైతుల భూములు గుంజుకోవడం దీనికి అందరము ప్రభుత్వ పరంగా చర్య తీసుకోవాలా। నిన్న ఎవరైతే దీనికి బాధ్యులో